సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆగస్టు 16, 17, 18 తేదీలలో నెల్లూరులో జరుగుతాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కార్మిక ఉద్యమాల రథసారథి సిఐటియు రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశాలకు నెల్లూరు జిల్లా మరోసారి సిద్దమైందని పేర్కొన్నారు. ఈ సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగరంలోని నర్తకి సెంటర్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. వేలాది మంది కార్మికులు, ప్రజలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, మేధావులు, ఉద్యోగులు పాల్గొని కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 16, 17, 18 తేదీలలో మన నెల్లూరులో జరగబోతున్నాయి. 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఏబిఎం హై స్కూల్ దగ్గర నుంచి ప్రదర్శన, నర్తకి సెంటర్లో బహిరంగ సభ 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ బహిరంగ సభలో ఆల్ ఇండియా సిఐటియు అధ్యక్షురాలు డాక్టర్ హేమలత గారు, రాష్ట్ర నాయకత్వం అధ్యక్ష కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు గారు, సిహెచ్ నరసింహరావు గారు, అట్లాగే ప్రధాన రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఈ యొక్క కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి 2 మాసాలు గడిచాయి. ఈ 2 మాసాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక భారీ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ విధానాలకి విసిగిపోయినటువంటి ప్రజలు అత్యధిక భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అట్లాగే మరో దఫా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. కానీ మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నడక అడుగులు, తప్పటడుగులు పడుతున్నాయి. దాదాపు 3-4 నెలల పాటు ఆయన యొక్క పనిని గమనించి మాట్లాడాలని చెప్పి అనుకున్నాం. వచ్చిందే తడువుగా 2 మాసాలు దాటిపోయింది. చిరు ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు అనేది ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్సు, స్కీమ్ వర్కర్లు అయినటువంటి మధ్యాహ్న భోజనం, ఆశా అంగన్వాడీలని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం, మీరందరూ వెళ్ళిపోండి అనేటటువంటి అన్డెమోక్రటిక్ ట్రెండ్ అనేది చేయడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నెల్లూరు జిల్లా లాంటి ఈ జిల్లాలో రామాయపట్నం అభివృద్ధికి తగినంత నిధులు కేటాయించమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే కృష్ణపట్నం పోర్టులో వెళ్ళినటువంటి కంటైనర్ టెర్మినల్ని తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం ఇప్పుడట బీజేపీ కూడా మీ కుటుంబంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆదాని మెడలో వంచైనా సరే ఈ యొక్క కృష్ణపట్నం నుంచి తరలిపోయినటువంటి కంటైనర్ టెర్మినల్ మన జిల్లాకి ఒక జీవనాడి, దాదాపు 10,000 మంది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని తీసుకొచ్చే దానికోసం మంత్రులు, ప్రభుత్వం, బీజేపీ గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. అట్లాగే నెల్లూరు జిల్లా దాదాపు 38 మండలాల్లో పారిశ్రామిక అభివృద్ధి అనేది దాదాపు శూన్యం. ఉండే జిల్లా మండలాలన్నీ కూడా తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత మన జిల్లాలో ఒక్క ఫ్యాక్టరీ అంటే ఒక ఫ్యాక్టరీ కూడా లేదు, కృష్ణపట్నం పోర్టు తప్ప. కాబట్టి ఒకే ఒక ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెల్లూరు ఆత్మకూరులో శాంక్షన్ అయితే సెంచునరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ, అది కూడా కడప జిల్లాకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు 10కి 10 సీట్లు గెలిపించినటువంటి నెల్లూరు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ జిల్లాలో వలసలు మెట్ట ప్రాంతాల్లో అరికట్టే దానికోసం, జీవన ఉపాధి కోసం తగిన కృషి ద్వారా ఫ్యాక్టరీలు తీసుకురావాలని చెప్పి, అట్లాగే ఇటువంటి సమస్యలన్నీ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ఉపాధి కోసం, అట్లాగే పోలవరం ప్రాజెక్టు సత్వర పరిష్కారం కోసం ఏవైతే బడ్జెట్లో మనకు నిధులు కేటాయించి సత్వర అభివృద్ధి చేయాలో వాటికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని, అట్లాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కానియకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ బైఫర్కేషన్ సందర్భంగా రావాల్సినటువంటి నిధులు, ప్రత్యేక హోదా ఇటువంటికి సంబంధించి గట్టిగా పోరాడాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకొని 16వ తారీఖు ఈ బహిరంగ సభ, అట్లాగే 17, 18 ఈ కౌన్సిల్ సమావేశాలు జరగబోతున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక ఈ సందర్భంగా మేము చేయదలుచుకున్నాం. క్రిమినల్ ప్రొసీజర్ కోడు, అట్లాగే ఇవన్నీ కూడా మార్చారు, చట్టాలన్నీ కూడా మార్చారు, జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల వల్ల ప్రజల కోసం, కార్మికుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే పౌర హక్కుల కోసం గళం విప్పుతున్నారో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద
జైలుకు పంపించేటటువంటి అవకాశం కూడా ఈ మారినటువంటి చట్టాల వల్ల ఉంది. కాబట్టి ఇటువంటి చట్టాలని ప్రజలకు ఉపయోగపడేటట్టు మార్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పాలనుకున్నాం. అట్లాగే రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల యొక్క ఐక్యత కూడా మరింత పెరిగేదానికోసం కూడా ఈ యొక్క సమావేశాల్లో చర్చించుకోవాలని చెప్పి అనుకొని ఈ సమావేశాలు నెల్లూరులో జరుగుతున్నాయి. 16వ తేదీ సాయంత్రం 5 గంటలకి నెల్లూరు నర్తకి సెంటర్లో జరిగే బహిరంగ సభకి వేలాదిగా కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొని మా యొక్క విజ్ఞప్తిని ఆలకిస్తారని వింటారని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా మేము కోరుకుంటున్నాం. అజయ్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 16, 17, 18 తేదీలో జరుగుతున్నాయి. 16వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత అధ్యక్షులు హేమలత గారు పాల్గొంటున్నారు. దేశంలో బీజేపీ యొక్క విధానాలు, అదేవిధంగా కార్మిక వర్గం మీద ప్రభావం, వీటన్నిటి మీద కూడా దాంట్లో ఉపన్యసిస్తారు. తరువాత 17, 18 తేదీల్లో రాష్ట్ర కౌన్సిల్ డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు జరుగుతూ ఉన్నాయి. ఈ కౌన్సిల్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరగద్ది. స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి వాటి మీద మేము జీతాలు పెంచుతాం, వారికి ఒక సంక్షేమ ఉద్యోగ భద్రత కలిగే విధంగా చేస్తామని చెప్పి గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే తన హామీలను అమలు చేయాలనేటువంటి ఒక డిమాండ్తో ఈ కౌన్సిల్ చర్చలు జరుపుతూ ఉన్నాం. రెండోది, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి లోకేష్ గారు యువకులం సందర్భంగా అందరికీ హామీ ఇచ్చారు. కాబట్టి దీని మీద ఒక విధానమైనటువంటి ప్రకటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విద్య, వైద్యము, కాంట్రాక్ట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ వివిధ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సుమారు 125,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి విధి విధానాలను వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కౌన్సిల్ సమావేశాల్లో కూడా వీటన్ని, ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చ జరుపుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉక్కు, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి గత పార్లమెంటు సమావేశంలో కూడా ఆంధ్రాకు సంబంధించినట్టు ఏ ఒక్క ఎంపీ కూడా దీని మీద ప్రశ్నించినటువంటి పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి, అదేవిధంగా అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేసేదానికి సిద్ధపడతా ఉంది. దీని మీద కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తూ ఉన్నాం. అదేవిధంగా కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాకే తనమానికంగా ఉండేటువంటి కృష్ణపట్నం పోర్టు ఆదాని చేతిలోకి వెళ్ళిన తర్వాత కార్మిక చట్టాలు అమలు చేయకపోగా రోజు రోజుకి కంటైనర్ టెర్మినల్ కూడా ఇక్కడి నుంచి తరలించిన సందర్భంగా ఇక్కడ ఓన్లీ కాలుష్యం మాత్రమే నెల్లూరు జిల్లా ప్రజానీకానికి వస్తూ ఉంది. ఉపాధి కూడా పూర్తిగా 10,000 మంది ఈ మధ్యకాలంలోనే 10,000 మంది ఉపాధి లేకుండా పోయింది కృష్ణపట్నం పోర్టులో. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా ఈ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరుపుతూ ఉన్నాం. రాబో 3-4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సిఐటియు కార్మిక వర్గం యొక్క ఇబ్బందుల మీద, సమస్యల మీద ప్రణాళిక రూపొందించుకోవడానికి ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులందరూ కూడా 16వ తేదీ జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా కమిటీ నుంచి కోరుకుంటూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.